హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. చెప్పాను కదా నిన్న మీకు 10 చీరలు ఉన్నాయి, ఒక్క రోజులో చేసేయాలనేసి మొత్తానికైతే చేసేసాయండి. అయిపోయింది. పాల్పికో విత్ టాజల్స్ అండి. అమ్మో, 10 రోజులు ఒక్కొక్కళ్ళు దమ్మే పెడుతుంటారు చూడండి. 10 రోజులు ఇచ్చి ఒక్క రోజులో 10 చీరలు చేయటం ఎలానో తెలుసా అనేసి వాళ్ళు చేస్తే కానీ అనిపించలేదు. ఒక్క రోజులో 10 చీరలు చేయొచ్చు, కానీ ఎలా అంటే ఇలా సింపుల్ డిజైన్స్ చేయాలి, అలాగే మనకి టాజల్స్ రెడీగా ఉండాలి. అలా అయితేనే మనం ఒక్క రోజులోని 10 చీరలు చేయడానికి ఉంటుంది. అదన్నమాట. ఫాల్స్ కూడా కుట్టేశాను, కాకపోతే ఫాల్స్ అక్కడ ఒక 4 మాత్రానికి ఒక అమ్మాయిని పిలిపించి చేయించాను. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పిన కదా, సేమ్ అదే డిజైన్ అయితే చేయలేదు, ఇప్పుడు చూపించిన డిజైనే చేశానమాట. ఓకేనా, ఇవన్నీ కూడాను. ఇదొక్కటే మనం నైట్ చేసుకున్న వీడియో అనమాట. ఇదొక్కటే మనం నైట్ చేసిన వీడియో. ఇక ఇవన్నీ కూడా మామూలు సింపుల్ టాజల్స్, ఇప్పుడు చూపించినట్టుగా చేసినవే అనమాట. ఇలా ఇంకా కలర్స్ కూడా నేను ఇవి అవి అని కూడా ఏం పెట్టుకోలేదు. బోర్డర్లోని గోల్డ్ అయితే గోల్డ్, ఈ కలర్ అయితే ఈ కలర్ ఏది కలిస్తే అది శారీకి. దీనికైతే కలర్స్ లేవన్నమాట. ఈ 2 కలర్స్ కూడా అసలు మనకి అంత పెద్దగా అనిపించవు. ఇది ఉంటుందిలే కానీ కలవదు. ఇది 15, 13, 14లో ఉంటాయి కానీ ఇది కలవదు అసలు. అందుకని దీన్ని చూసారు కదా, అచ్చం గోల్డే వేసేసాను. ఇలా అనమాట, మనకు ఆప్షన్ వాళ్ళు ఇవ్వకుండా అంటే అలా చేయి ఇలా చేయి అని చెప్పకుండా చేస్తే మాత్రానికి మనం ఇలా చేసేసుకోవచ్చు. దీనికి కూడా అంతే సింపుల్గా ఒక పూస పెట్టేసి చేసేసాను అంతే. మా చెప్పాను కదా, ఎవరైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇలా మనకి రెడీగా ఉంటే 10 చీరలైంది, 20 చీరలైనా కుట్టవచ్చు టాజల్స్ రెడీగా ఉంటే. దానికి ఫాల్స్ అయితే ఇంకెన్నైనా కుట్టుకోవచ్చు అనుకోండి. ఇలా సింపుల్ డిజైన్స్ చేసి మనకి టాజల్స్ రెడీగా ఉంటే చేసుకోవచ్చు. నాకు టాజల్స్ కొన్ని చీరలకి, ఎన్ని చీరలకి, ఒక 5 శారీస్కి నాకు టాజల్స్ రెడీగా ఉన్నాయన్నమాట. మిగతా వాటికి నేను చేసుకున్నాను. అలా అయితేనే ఇగో ఇప్పటికి అయిపోయింది. పొద్దున కూర్చొని నైట్ చేద్దామని అంటే ఒకటే వాన, కరెంట్ లేదు, నైట్ చేయలేదు అసలు. ఇక నైట్ ఒక్క చీర, ఎల్లో చీర వీడియో చేసుకున్నాం కదా, అది ఒక్కటి చీర చేసుకోకుండా పొద్దున్న లేచి మొదలు పెడితే ఇగో ఇప్పటికి ఇవి అయిపోయినాయి. ఇప్పటికే అంటే ఇప్పుడు టైం, వీడియో అప్లోడ్ చేసే టైం వచ్చి 8:30, కానీ ఇప్పుడు నేను వీడియో ఈ వీడియో చేసే టైం అయితే మాత్రానికి 3:30, 4:15 అయింది అదనమాట. 4 వరకు అయితే చేయగలిగాను. మేబీ నాకు తెలిసి దారాలు తీసుకోవటం, కట్ చేసుకోవటం ఇదంతా అయితే మాత్రానికి ఈవినింగ్ వరకు పట్టొచ్చు, అంటే రెడీగా లేకపోతే. ఓకేనా, ఇలా మళ్ళీ 2 ఇంచెస్ కండోయ్, మళ్ళీ దగ్గరగా కూడా కాదు, 2 ఇంచెస్కి చేసిన. ఇంకా దగ్గరగా చేయాలంటే మనకి ఇక డబుల్ టైం పడుతుంది. అంటే ఒక్క శారీ చేసే టైంలో మనకి 2 శారీస్ చేసే టైంలో 1 శారీ చేయాల్సి ఉంటుంది. దీనికైతేనే ఇది సేమ్ అంతే. ఇక అన్ని చిన్న డిజైన్లే చేశాను, తొందరగా అయితే అయిపోగొట్టేశాను. చెప్పాను కదా ఈ మేడం ఎప్పుడు ఇలానే ఇస్తుంటుంది అర్జెంట్ వర్క్ అనేసి. 3, 4, 5, 6, 7, 8, 9 ఇది ఒక చీర. మొత్తం 10 శారీస్ అండి. మొత్తానికి అది కంప్లీట్ చేశాను. కాకపోతే ఇవి వీడియో చేసే అంత మంచి డిజైన్స్ ఏమి కాదు, కాబట్టి నేను ఇక వీడియో సేమ్ పెట్టలేదు, ఒక్కటే పెట్టేసాం. అది కూడా నిన్ను పెట్టేసాం. ఓకేనా, పాల్ పీకో విత్ క్యాండిల్స్ ఇంకా అయిపోయింది. నాకు అస్సలు ఖాళీ లేకుండా, అసలు ఏం పని చేయకోకుండా గట్టిగా చేస్తేనే ఇక ఇలా అవుతున్నాయండి. మరి ఇక మీరు అడుగుతారు కదా, నిజంగా ఒక్కరోజులో చేయగలమా మీరు చెప్పండి అనేసి ఇక పరిస్థితి అయితే ఇది. మరి ఇక దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. కాకపోతే ఒక్కటి అండి, ఎప్పుడైనా సరే దారాలు తీసి పెట్టుకోవడమో లేకపోతే టాజల్స్ కట్ చేసి పెట్టుకోవడమో చేసుకుంటేనే మనము ఎన్ని చీరలు వచ్చినా సరే కుట్టుకోవడానికి బాగుంటుంది. అవేమో రెడీగా లేవనుకోండి, కనీసం దారాలైనా. ఇప్పుడు నిన్న నాకు ఈ టైంకి వచ్చినాయి శారీస్,
3:30 అట్లా వచ్చినాయి నాకు నిన్న శారీస్. అవి వచ్చినాక నుంచి మరి ఫాల్స్ చూసుకోవాలా, అన్నీ ఉన్నాయి లేని ఫాల్స్ చూసుకోవాలా, వాటికి కలుస్తాయో లేదో చూసుకోవాలి, లేకపోతే పెట్టించుకోవాలా, దారాలు చూసుకోవాలా, మళ్ళీ పచ్చీరలకి దారాలు చూసుకోవాలి, అవి లేకపోతే పోయి తెచ్చుకోవాలి. మరి ఇక బయటే పోయి తెచ్చుకోవడము అన్నది ఎంత పెద్ద విషయం, మరి అప్పుడు కాగుతాయా? అయినా సరే నా దగ్గర ఉన్నాయి, రెడీగానే ఉన్నాయి, అదృష్టం కొద్దీ నేను బల్క్లో తెచ్చిపెట్టుకుంటానని చెప్తాను కదా, అదృష్టం కొద్దీ నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసి పెట్టుకొని ఈవినింగ్ 6 ఆ టైంకి ఫాల్స్ కుట్టడం అయింది, అంటే మిషన్ పైన అయింది. ఇంకా అప్పటికే గాలి దుమ్మ మొదలైపోయింది. ఆ తర్వాత ఇక ఏం చేయలేదు, రాత్రి ఒక్క వీడియో అయితే చేసి పెట్టా, ఒక్క చీర అయితే చేసా, ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇదన్నమాట. ఇదే అండి, మరి ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనకైతే ఒక్కళ్ళు చేయాలంటే మాత్రానికి 1 డేలో 10 శారీస్ ఇంపాసిబుల్ అండి. వర్కర్ ఉంటే వర్కర్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఒక్కళ్ళున్నా కూడా అది మనతో పాటు నాతో పాటు నేను ఎట్లా చేయగలను అంతే చేయగలిగిన మనిషి అయితే ఒక్కళ్ళు చాలు. అలా కాకుండా కాస్త స్లోగా చేసే మనిషి అయితే మాత్రం ఇద్దరు కావాల్సి ఉంటుంది. దారాలు ఒకళ్ళు తీసినా ఒకళ్ళు కట్ చేసినా ఇంకొకళ్ళు డిజైన్ చేసుకోవటానికైనా సరే కావాల్సి ఉంటుంది, కాబట్టి గుర్తు పెట్టుకోండి. అందరూ అంటుంటారు ఓ ఇంతే టైం పట్టిద్ది, ఎంతసేపు 1 గంటలో వేసియొచ్చుగా అని అంటుంటారు, అనే మాట కంటే చేసే పని ఎంత కష్టం కదా. ఇది అండి పొజిషన్. అయితే మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక ఫోన్ వస్తూనే ఉంది, బుక్ చేసి పంపించేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపైతే కుదిరితే రేపు ఒక డిజైన్ అయితే తయారు చేసుకుందాం. ఈరోజుకైతే ఇంతే. మళ్ళీ సమ్మర్, ఇంట్లో పిల్లలు ఉంటారు, అయినా కూడా నా పిల్లలు అంత మంచోళ్ళో తెలుసా అండి, అసలు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఇంకా ఫాల్స్ లేకపోతే 2 చీరలకి మా ఊరిని మా చిన్నోడిని పంపించి మన లడ్డుని పెద్దోడిని పంపించి తెప్పించుకున్నా. ఇంకా బయట అమ్మాయి కుడతా అంటే కూడా ఒక 2 అమ్మాయికి పంపించి వాడే వెళ్ళిండు, వెళ్ళి చేసుకుని వచ్చిండు. ఇలా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఇద్దరు కూడా అంత మంచి పిల్లలు ఉంటే 10 చీరలు అయింది 20 చీరలు అయినా కుట్టచ్చు తెలుసా, నిజంగా అస్సలు డిస్టర్బ్ చేయరు. పాపం వాళ్ళకి నేను పొద్దునే బ్రేక్ఫాస్ట్ పెట్టిన, ఇందాక అన్నం కొంచెమే పెట్టిన, మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుందంట. కానీ అయినా సరే మమ్మీకి వర్క్ ఉంది అనేసి వాళ్ళు నన్ను అడుగుతున్నా కానీ లేదు, ఇప్పుడే అంటున్నాడు మా పెద్ద మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అనేసి. అది అలా ఉంటుందన్నమాట, అర్జెంట్ వర్క్ అంటే అర్జెంట్ చీరలన్నా సరే ఏనా. కానీ నిన్నైతే పెట్టుకోమాకండి అండి దయచేసి. కానీ నాకు సూరం అనిపిస్తుంది తెలుసా, ఇంత మంచి చీరలు అరే ఇంత సింపుల్ డిజైన్స్ తోటి వెళ్ళిపోతున్నాయే అనేసి అసలు బాగా ఉంది నాకైతే. ఎందుకనంటే చీరను చూస్తే మనకి ఇంత సింపుల్గా వేయాలనిపించదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చే డబ్బులేమో కానీ పట్టు చీరలు బాగున్నాయి, దానికి తగ్గట్టుగా ఏదో చేయాలి, మంచిగా చేయాలి, గ్రాండ్గా చేయాలి అని అనిపిస్తుంది. బాగున్నాయి అని వాళ్ళ మనసుకు నచ్చితే మనకు ఆ కాస్ట్ డబ్బుల్లో చూసుకోలేమన్నమాట, ఆ ఫీల్ అంత హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈసారి ఏమీ చేయలేకపోయాను, అదొక్కటే బాధగా ఉంది. చెప్పాలా ఈసారి ఇలా చేయకండి అనేసి. సరే అండి, మరి ఇక ఇగో వీళ్ళు ఇక్కడ ఈ గోపురంలో తీసుకున్నారంట శారీస్ కూడా, దాంట్లో గోపురం శారీస్ 6. ఇంకా మరి పంపించేస్తాను, అయిపోయింది. ఈ శారీస్ మంచిగా ఫోల్డ్ చేసుకుంటాను నేను, దానికి కూడా ఇగో ఇలా ఎట్లా వచ్చిన శారీ అట్లనే పంపించేయటమే. కష్టపడకుండా ఒకే రోజులో 3,000 అయితే రావు కదా అండి, మనం అది కూడా చూడాలిగా. నా పని కూడా అయిపోయింది, కొంత లోపలికి పోయింది ఏం తిన్నా.
చేస్తుంది. ఎందుకంటే ఇవి బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాయి అని చెప్పినా కదా, అక్కడ ఆమె కూడా మాకు ఇప్పటికి 20 ఫోన్లు వచ్చినాయి. అయిందా మాల్తి, అయిందా మాల్తి, ఇంకొక పెద్దగంట మాల్తి ప్లీజ్ అని ఆమె బతిలాడతాను. అసలు ఈ పైతాని శారీ కా డిజైన్ అసలు ఏమన్నా, కానీ ఏం చేస్తా మనసు సంపకం చేసేసా. మంచి చీరలు, మంచి డిజైన్లు, కాస్త నాకు ఇంకొక రోజు టైం ఇచ్చినా మంచి చేసుకున్నాను. ఇట్స్ ఓకేలే, బాయ్.